హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ వ్లాగ్స్ నిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశా కదండి మ్యాంగో పచ్చడి గురించి అది ఇది వాళ్ళ ప్రాసెస్ అనేది ఎలానో చూపించేద్దాం అనుకుంటున్నాను ఒకసారి ఎలానో చూసేయండి మేమైతే ఇక్కడ జలాలు తీసుకున్నామండి అది కూడా చెట్టు నుంచి డైరెక్ట్ కోసిన కాయలు అనమాట బయట మార్కెట్లో కొన్నవి కాదు ఇలా మా చిన్న చిన్న ఇలా ఈ విధంగా పీసెస్ అనేది మీడియం సైజులో కొట్టించుకొని తీసుకొచ్చాము వాటిని శుభ్రంగా మనం తుడిచి అనేది తీసుకోవాలి కొలత ప్రకారంగా తీసుకోవాలండి ఇక్కడ డబ్బా చూపించాం కదా ఆ డబ్బా ప్రకారంగా మేమైతే తీసుకున్నామని అనమాట ఇదిగోండి ఈ డబ్బా దీని ప్రకారంగా తీసుకున్నాము మాకైతే మొత్తం ఒక పదమూడు కాయలు వచ్చినాయి దానికి మాకు డబ్బాతో మూడు డబ్బాలు అనేవి అయితే మాకు వచ్చాయన్నమాట ముక్కలు అనేవి ఇక్కడ నేను ఒక మానక లెక్కకి ఎంత కారం ఎంత ఉప్పు వేసుకోవాలనేది మీకు కొలతలు చెప్తున్నానండి దాన్ని బట్టి మీరు ఎంత వస్తే దానికి డబ్బులు అనేది చేసుకోండి మాకైతే ఇక్కడ రెండు మానకలు అయినాయండి మొత్తంగా కానీ మీకైతే ఒక మానిక్ చొప్పున కొలతలు అనేవి మీకు చెప్తున్నానండి ఒక మానికకి మూడు గిద్దలు కల్లుప్పు అనేది తీసుకోవాల్సి వస్తుంది అలానే మూడు గిద్దలు కారం అనేది తీసుకోవాల్సి వస్తుంది ఇలా ఈ విధంగా మనం కల్లుపు అనేది తీసుకోవాలండి పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే నార్మల్ సాల్ట్ అనేది బాగోదు కలుపు మాత్రమే తీసుకోండి అది కూడా మూడు గిద్దలు అనేది తీసుకోండి తర్వాత దీంట్లోనే మనము ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయ రెబ్బలని కూడా తీసుకోండి పైన పొట్టంతా తీసేసి వేసేసుకోండి దీంట్లోనే మనకి వెల్లుల్లి అనేవి కొంచెం లావుగా ఉంటేనే చాలా బాగుంటాయండి పచ్చట్లోకి మామిడికాయ ముక్క ఎలా టేస్ట్ ఉంటుందో మనకి తర్వాత ఈ చిన్నుల్లిపాయలు అనేవి కూడా అంతే టేస్టీగా ఉంటాయన్నమాట అందుకని కొంచెం లాగా ఉండే వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత దీంట్లోకి మనము మెంతిపిండి ఆవపిండి అనేవి తీసుకుందామండి అవి ఎలానో చూసేద్దాము ఫస్ట్ ఇక్కడ నేనైతే ఆవపిండి అనేది ఇక్కడ జల్లించి తీసుకుంటున్నామండి మనము ఒక మానికకి రెండు గిద్దలు ఆవపిండి అయితే సరిపోతుందండి మెంతిపిండి వచ్చేసరికి ఏమో ఒక గిద్ద తీసుకుంటే చాలండి ఎందుకంటే మెంతిపిండి అనేది ఎక్కువ తీసుకున్నామంటే మనకి పచ్చడి అనేది చేదుగా అయిపోతుంది అందుకని ఈ ఒక మానికకి ఒక గిద్ద మెంతిపిండి అనేది తీసుకుంటే సరిపోతుంది రెండు గిద్దలు వచ్చేసరికి ఏమో ఆవపిండి తీసుకోండి ఇట్లా ఈ విధంగా జల్లించి తీసుకోవడం వల్ల మనకి అంతా కూడా ఉండలు అనేవి ఏమీ లేకుండా సాఫ్ట్గా అనేది మనకి ఈ పొడ అంతా వచ్చేస్తుందండి దాన్ని కొలత ప్రకారంగా చూసుకొని మనం ఇందాక దేంట్లో అయితే కళ్ళు ఉప్పు ముక్కలు అన్నీ వేసుకున్నాము దాంట్లోనే వీటన్నిటిని కూడా వేసేసుకోండి దీంట్లోనే మనం కారం కూడా యాడ్ చేసుకుందామండి కారం వచ్చేసరికి మనం ఒక మానికకి మూడు గిద్దలు కారం అనేది తీసుకుంటే సరిపోతుందండి ఇలాగ దీంట్లోనే ఆ కారం అనేది కూడా కొలుచుకొని మనము దీంట్లో వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఒకసారి బాగా మనము కలుపుకుందాము కారం మాత్రం మీరు ఇంత తినలేం అనుకుంటే కానీ కొంచెం తగ్గించేసుకోండి బట్ పచ్చళ్ళలో కంట ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి మనం ఎక్కువ నిల్వ చేసుకుంటాం కదా తక్కువ పెట్టుకుంటే ఏంటంటే తర్వాతకి చప్పబడిపోయినట్టు అయిపోతుంది అనమాట మనకి పచ్చడి అనేది అందుకని కర కరెక్ట్గా ఇవే కొలతలతో మీరు చేసుకున్నట్లయితే కనుక పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఎందుకంటే మనము చిన్నపిల్లలని పెట్టేది కాదు కదండి పెద్దవాళ్ళు నానమ్మలు అమ్మమ్మలు అలా వాళ్ళు పెడుతున్నారనమాట ఇక్కడైతే మా నానమ్మ పెడుతున్నారు కాబట్టి మీరు ఇదే విధంగా ఇదే కొలతలతో చేసుకుంటే కనుక పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ వేసుకొని దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మీరు దేంట్లో సరిపోతుందో కలుపుకోవడం వీలుగా అది చూసుకొని అందులో వేసుకొని కలుపుకోండి ఇక్కడ మాకు లేదండి ఇందులో అందుకని కొంచెం అనేది పక్కన వేరే దాంట్లో పెట్టుకొని కలుపుకుందాం అని చెప్పి కలుపుతున్నారు మా అయితే ఇలా ఈ విధంగా మనం అంతా కూడా కారము అలానే పొడిలు మెంతిపిండి ఆవపిండి ఇవన్నీ కూడా మనకి ముక్కలకి బాగా కలిసేలాగా అంతా మనం కలుపుకోవాలండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే రెసిపీస్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి అలానే మేము చేసే రెసిపీస్ మీకు ఏమన్నా డౌట్ వచ్చినా సరే లేదు అంటే మీరు ఏమైనా రెసిపీస్ మాతో షేర్ చేసుకోవాలన్నా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది మీరు చెప్పాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా వాటిని అయితే ఫాలో అవుతాం అనమాట దీంట్లోకి మనకి శనగ నూనె అనేది తీసుకోవాలండి మనం శనగ నూనె వేసుకుంటేనే కల్లా మనం బాగుంటుంది అనమాట అందుకని ఇక్కడ మేమైతే లీటర్ అనేది తీసుకున్నామండి శనగ నూనె అనేది తీసుకొని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లోనే శనగ నూనె అంతా కూడా వేసేసుకుందాము మనకి ఫస్ట్ రోజు కలిపినప్పుడు కొంచెం తక్కువగానే అనిపిస్తుందండి ఆయిల్ అనేది తర్వాత ఊరినప్పటికీ మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట అందుకని మనం ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక లీటర్ వేసుకుంటున్నామండి తర్వాత రోజు చూసుకొని కావాలని మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ అనేది కాబట్టి ఈ ఆయిల్ అనేది వేసుకుంటూ మొత్తం ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి మనం ఎంతైనా అమ్మమ్మలు నానమ్మలు పెట్టే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఎందుకంటే వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు పెట్టిన అనుభవం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన కొలతలతో కనుక మనం పచ్చడి తయారు చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ అనేది మనం ఉంచుకోవచ్చు అండి అలానే ఈ పచ్చడిని మనము జాడీలో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఈ మధ్యకాలంలో మనకి మామిడికాయలు అనేవి కొంచెం మందులు వేసి ఆ విధంగా పండించడం వల్ల బయట ఉంచితే మనకి టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది అందుకని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కనుక మనం స్టోర్ చేసుకొని దాని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి అప్పటికప్పుడు పెడితే ఎట్లా ఉంటుందో మామిడికాయ పచ్చడి అనేది అంతే ఫ్రెష్గా మనకి సంవత్సరం అంతా కూడా మనకు అంతే ఉంటుందండి కాబట్టి మీరు వీలైతే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి ప్లాస్టిక్ డబ్బాలో ఇలా ఈ విధంగా అంతా కూడా వేసేసుకొని ఆయిల్ అనేది కలుపుకుందామండి ఇందాక ఒక దాంట్లో మేము సర్పులను సపరేట్గా తీసుకున్నాం కదా దాంట్లో కూడా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని అంతా కలిపేసుకుంటున్నామండి ఒకసారి మేము చెప్పిన కొలతలతో మీరు కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇందాక రెండిట్లో కలుపుకున్నాం కదండి దాని మొత్తాన్ని మేము దీంట్లోకి అయితే పెట్టేసుకున్నాం అంట ప్లాస్టిక్ బకెట్లో వేసేసి మిగిలిన ఆయిల్ అనేది ఉంది కదా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నామండి మనం దీన్ని పెట్టిన తర్వాత రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మనం అది ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలండి అలాగా ఒక త్రీ డేస్ కలుపుకున్న తర్వాత థర్డ్ అనేది మనం ఆయిల్ అనేది చూసుకొని ఆయిల్ అనేది సరిపోయిందా లేదా అని చూసి సరిపోనట్లేదే కనుక ఇంకో కొంచెం అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇలా పాతకాలం పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా అనమాట ఇంకా పచ్చడి అంతా కలపడం అయిపోయిన తర్వాత దాన్ని చూస్తా మనం ఉండలేం కదండి అందుకని ఎందులో అయితే కలిపాము దాంట్లో లాస్ట్లో కొంచెం రైస్ అనేది వేసుకొని ఇట్లా అంతా కలిపేసుకొని ముద్దలైతే తల ఒక ముద్ద తిన్నామండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మనకి పచ్చడి మాగిన తర్వాత ఇంకా భలే టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా సమాను వ్లాగ్స్